సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎస్ రద్దు చేయాలంటూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఉమ్మడి మండలంగా ఉన్నటువంటి కంది సంగారెడ్డి కలిపి ఇక్కడ ఉపాధ్యాయులు సిపిఎస్ అంతం పీఆర్టీయూ పంతం అనేటువంటి లక్ష్యంతో పీఆర్టీయూ రాష్ట్ర పిలుపు మేరకు 31 జిల్లాలో జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ సంగారెడ్డి మండలంలో ఉపాధ్యాయులు ధర్నా నోటీస్ ఇచ్చి ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఈ ధర్నాలో పాల్గొనడం ముఖ్య ఉద్దేశం ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని, నూతన పెన్షన్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ ఏదైతే ఉందో అది రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమైన డిమాండ్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పాత పెన్షన్ విధానం కాకుండా కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి ఉపాధ్యాయ మిత్రులైనటువంటి మాలో మాకే కొంతమందికి మా పాత పెన్షన్, కొంతమంది కొత్త పెన్షన్ చేసి ఈ కొత్త పెన్షన్ ద్వారా ఉపాధ్యాయ మిత్రులకి చాలా ఇబ్బందికరమైనటువంటి ఇది చేస్తున్నందుకు ప్రభుత్వాన్ని ఇలాంటి ప్రయత్నం చేసినందుకు ఈ రోజున మా యొక్క పీఆర్టీ యూనియన్ తరపు నుంచి ఉపాధ్యాయ మిత్రులందరము కలిసి ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, అందరికీ పాత పెన్షన్ విధానాన్ని కల్పించాలని, దీనివలన ఉపాధ్యాయులకి ఆత్మాభిమానం ఇబ్బందులు ఉన్నందువలన వారికి ఈ యొక్క కొత్త విధానం ద్వారా పెన్షన్ స్కీమ్ని వర్తింపజేయాలని చెప్పి ప్రభుత్వానికి ఈరోజు మేమందరము మా యొక్క ఉపాధ్యాయ తరపున తన జీవితకాలం మొత్తం తన సేవాకాలం మొత్తం కూడా ఉద్యోగంలో పనిచేసి రిటైర్మెంట్ అయినాక కూడా ఇలాంటి భద్రత లేకపోవడం అనేది చాలా ఘోరం. ఆ కుటుంబానికి కావచ్చు, వాళ్ళ పిల్లలకు కావచ్చు, ఒకవేళ ప్రమాదవశాత్తు ఏమన్నా ఉద్యోగం ఏమన్నా అయితే చాలా నష్టమే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా ఖచ్చితంగా ఈ యొక్క సిపిఎస్ అనేది తీసేసి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఖచ్చితంగా ఉంచాలి. అంతేకాకుండా ఉపాధ్యాయుల సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా రోజుల నుంచి ఏకీకృత సర్వీస్ రూల్స్ లేకపోవడం, ఇవన్నీ ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల ఏమైందంటే ఎంఈఓలు కానీ తర్వాత స్కూల్ అసిస్టెంట్లు తర్వాత డిప్యూటీ వాళ్ళు ఇవన్నీ ప్రమోషన్ కూడా అన్ని వ్యవస్థ కూడా కుంటుపడి ఆగిపోయింది.